అలాగే రవితేజ్ గారితో కూడా కొంత జర్నీ చేశారు మీరు. నాకు రాజమౌళి గారు అని ఎవరు, రియల్ ఆర్టిస్ట్ కెమెరా ముందు కెమెరాలో ఒకేలా ఉండేవాడు రియల్ ఆర్టిస్ట్, దట్ ఈస్ రవితేజ. యు కాంట్, మనం బయటకు మామూలుగా మాట్లాడి కెమెరా సరికి ఏంటండి ఇది వస్తుంది లేదా ఆ కెమెరా పెట్టావా చదివిద్దామా ఏంటి మీరేం క్వశ్చన్లు అడుగుతారు. ఈ జనరేషన్ ఆయన అలాగే మాట్లాడతారు, అలాగే క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అది కష్టం. చాలామంది థాట్ ప్రాసెస్, అప్పుడు మన క్యారెక్టర్లోకి మనం వెళ్ళే ముందు ఎవరు మనల్ని మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు. నేను మూడ్లో ఉన్నాను, ఏ కాఫీలో టిఫిన్ ఎలా ఏంటో నాకేం అర్థం కాదు, అది నాకు అర్థం కాదు. మేబీ ఉండొచ్చు, నాకైతే నాకు రవితేజ గారి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఆ షాట్ రెడీ అన్నప్పుడే అది కూడా అలాగే ఉంటుంది. ఈ మాట తీరు అక్కడ కెమెరా బయట కెమెరా ముందు ఒకేలాగా ఉండే ఏకైక ఆర్టిస్ట్ అంటే మిగిలిన వాళ్ళు ఎవరి గురించి నేను కాదని చెప్పి అలా ఉండలేము. మరి ఆయనకి అలా కుదిరింది, ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అలా ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పు పొగడతలు హ్యాపీ బర్త్డేలు హ్యాపీ యానివర్సరీ అండి ఇవి ఏమైనా ఉన్నాయనుకో చాలాసార్లే ఫోన్ వేస్ట్ పెట్టే అంటారు. ఒకసారి మల్టీప్లెక్స్లో నేను మా ఫ్రెండ్స్ మా ప్రమోద్ గారు మేమందరం చూపి ప్రొడ్యూసర్లు అందరం కలిసి సినిమాకి వెళ్తాం మార్నింగ్ షో ఏది వచ్చినా 11:45 షోకి వెళ్తాం. అక్కడికి వెళ్తే ఈయన వచ్చారు, ఏంటి సినిమా ఎలా వచ్చావు అన్నాడు. నేను సినిమా చూడడానికి వచ్చాను, ఫ్రెండ్స్తో వచ్చావు కదా మరి వెళ్ళు అన్నాడు. నేను ఆయన వెళ్ళిపోతున్నాను అంటే చాలామంది మొగమాడ పడే ఓకే రాదా ఈ ఫ్రెండ్స్తో వచ్చావు కదా ఇల్లు అని ఎవరు అనరు. ఇలా మాట్లాడుతూ లోపల ఏంటనే నువ్వు ఫ్రెండ్స్తో వచ్చావు కదా ఇల్లు వాళ్ళతో ఇక్కడ ఉంటేమంటే ఓకే ఓకే అలాగే ఉండడం కష్టం. అంటే ఆయనకి బాగా నలిగిపోయే ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్, వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ వాట్ ఈజ్ రియల్ అనేది నేను బాగా తెలుసు. వీడు కాకుండా మిగతా హీరోస్తో ఎవరితో చేశారండి మీరు యాక్చువల్లీ కొన్ని కొన్ని మూవీస్? అందరూ ఏంటి తారక్ గారితో ఎన్టీఆర్ గారితో చేశారు. ఎన్టీఆర్ అవును మీరు అంటే మేము ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి మిమ్మల్ని అడగడం, మీరు సెలబ్రిటీ మీరు ఆయనతో చేశారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారంటే అసలు ఆయనకి మీరు ఫ్రేమ్లో చూసింది బయట వేరు, వెళ్తే టక్కన కొడతారంట అసలు ఇంక అసలు అసలు ఆయనకి అసలు గురించి చెప్పాలి అంటే అంటే చాలా ఎమోషనల్, చాలా ఎమోషనల్ ఆయన మాట్లాడుతుంటే తెలుస్తూ ఉంటుంది చాలా ఎమోషనల్. అసలు నచ్చకపోతే ఇంకా ఆ ఎమోషన్ కూడా అది ఫేస్ చేయలేరు. రెండు అసలు చాలా దీనిగా ఉంటారు. ఫస్ట్ యాక్చువల్గా ఆయన మా ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ అప్పుడు యమదొంగ షూటింగ్ అవుతుంది, మా వైఫ్ అప్పుడు తలకోనలో షూటింగ్ అంటే తలకోనలో మీకు షూటింగ్ అంటే ఒక ప్లేస్ ఉంటుంది ఇలాగ పిల్లర్లాగ అక్కడికి ఎక్కితేనే సిగ్నల్ వస్తుంది. అక్కడ షూటింగ్ ప్యాకప్ అయ్యాక ఫస్ట్ ప్రయారిటీ ప్రొడ్యూ డైరెక్టర్ గారికి, సెకండ్ ప్రయారిటీ ప్రొడ్యూసర్ గారికి, థర్డ్ ప్రయారిటీ హీరో గారికి, ఆ తర్వాత హీరోయిన్కి. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్లు చేసి వచ్చేయాలి, ఇంకా అంతే తర్వాత నీకు ఫోన్లు ఉండదు. సో అలాంటి ప్లేస్ మా వైఫ్కి ఆపరేషన్ జరిగింది అండి, ప్రెగ్నెన్సీ ఇది అయిపోయినాక ఇంకా ఆయన ఫోన్ చేసి నువ్వేం టెన్షన్ పడకు ఇలాంటివి ఉండదు. ఒక హీరో అప్పుడు నేను నథింగ్, ఐమ్ జస్ట్ ఎంట్రీ యమదొంగ సినిమాలో. నేను అప్పుడు ఫోన్ చేసి నువ్వేం టెన్షన్ పడకరా, ఇవన్నీ నార్మల్, ఇవి ఏముండదు, నీకు నెక్స్ట్ పుట్టేవాడు నారాయణవాడు పుడతాడు, నీకెంత టెన్షన్, నీకు ఎక్కడికైనా వెళ్తావా టికెట్లు వేసేస్తాను వెళ్ళు. ఇలాగ ఫోన్ చేసి పర్టికులర్గా ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ పనులు ఉన్నా ముందు అవన్నీ చేసేసుకుంటాం. ఆయన అప్పుడు అది నాకు బాగా గుర్తు, అంత ప్రేమిస్తాడు ఆయన, అంత సరదాగా ఉంటారు. ఒక హీరో అది ఇది ఏంటంటే బయట అనుకుంటారు తప్ప అక్కడ సెట్లోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. నేను అసలు లవకుశ కూడా లవ్ క్యారెక్టర్ అనేది చాలా సాఫ్ట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఆయన చాలా సరదాగా కూర్చుని అంటే జనరల్గా ఏదైనా ఉంటే చిన్నది సరదా ఏదో ఒకటి అంటుంటారు తిడుతుంటారు ఏదో ఒకటి ఉంటుంది, ఏంటనే ఇంత మార్పు, మీరేంటి ఇంత ఇదైపోయారు, అసలు ఇంత సైలెంట్ అయిపోయారు, ఏంటి ఇంత దీనిగా ఉన్నారు ఏంటి అని. సరే అని నెక్స్ట్ ఒక 6-7 రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ అది కూసా ఆయన ఆయన వచ్చినా ఇంక కొట్టడం తిట్టడం ఏంటనే మొన్నే కదా బాగున్నారంటే ఇప్పుడు కూసరా,
అప్పుడు లవ్ కాబట్టి అలా ఉన్నాను, కూసి అలా ఉండేవాడు వాడు. వాడు క్యారెక్టర్ వెళ్తే బిహేవియర్ వేరే, అబ్బో లవ్ బెటర్. ఇంకా సరదాగా ఆయనతో ఇంకా హీ నోస్ ఎవ్రీథింగ్ అండి. పిజ్జా అనేది నాకు తెలిసి ఎవరు చేస్తారని నాకు తెలియదు, ఇది అక్కడే దొరుకుద్ది, పిజ్జా హట్లు తప్ప ఇంట్లో ఎవరు చేసుకోరు అనుకునేవాడిని. మనకు తెలియదు కదా, మనంత రైస్ బ్యాచ్ పిజ్జాని కట్ చేసి దాన్ని అలా చేసేసి ఇంట్లో కుక్ చేసి ఇస్తే అస్సలు మామూలుగా ఉండేది కదా. ఇంకా అసలు బ్యూటిఫుల్ కుక్ ఆయన అసలు. అవునా? అబ్బో బిల్లా షూటింగ్ అప్పుడు 3 డేస్ వచ్చారు ఇక్కడికి మలేషియా. వచ్చి అక్కడ ఈ టమాటాలు ఉంటాయి కదా, 4 టమాటాలు మనకి సర్వీస్ అపార్ట్మెంట్లు ఏమిస్తాడు, ఆ ఎలక్ట్రానిక్ స్టవ్, ఒక 4 స్పూన్లు, 4 కత్తి ఏమిస్తాడు, ఒక్కొక్క దానికి ఏ మామూలు మినిమం రిక్వైర్మెంట్స్ ఇస్తారు. ఆటలతో పాటు నెయ్యి వేసి టమాటా పచ్చడి, పచ్చి పచ్చడి వేస్తే ఇంక మలేషియాలో టమాటా పచ్చి పచ్చడి వేడి రైస్ నేను నెయ్యి వేసుకుని తింటే ఏముంటుంది, యూనిట్ యూనిట్ సార్. అంత మంచి కుక్ ఆయన. ఇంకా మదర్ కూడా ఇంక అసలు ఆ వెరైటీస్ నేను చూసి ఉండి కాదు. పైనాపిల్ కర్రీ ఏంటి, పైనాపిల్ కర్రీ మిల్క్ విత్ పైనాపిల్ కర్రీ, ఇంకేవో అసలు వెజిటేరియన్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్, నాన్ వెజిటేరియన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇంత ఇంట్లో పీతలు, పీత పక్కన ఇంత సుత్తి, ఇది కొండరికి భలే ఉన్నారు. మరి ఆ పీతలు నోటితో తినలేము అయ్యా, అంతంత ఉంటే సీరియస్లీ నిజంగా. ఇంకా వంటలు ఇంకా అసలు ఆయన ఇంకా అసలు ఇంక డైట్ చేస్తే వాళ్ళు పాపం ఏమి తినడానికి ఉండదు. ఇంకా మా బాబు కూడా అసలు డైట్ చేస్తే భయంకరం, మనకే తిను నువ్వేనా తింటున్నావు కానీ తిన క్యారేజ్ అంతా తినే. ఇంకా ఆయన తింటే మనకు అసలు తినబుద్ది, అంత డైట్, సీరియస్ డైట్ అలా ఉంటుంది. మనకి ఉపవాసం ఒక హాఫ్ డే భోజనం చేయకపోతేనే సాయంత్రం అయ్యేసరికి బాబు ఇంకా అవ్వలేదా చొక్కతులు రాలి, ఎంత పడిపోయినట్టే ఉంటుంది, వీక్ అయిపోయినట్టు, మనకి ఏదో ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టు, లేనిపోయిన జబ్బులు మనకే వచ్చినట్టు ఫీల్ అయిపోతుంటు నిజంగా. ఒక్కరోజుకి ఒక్కరోజుకి డైట్ అసలు. అందుకే ఎవరైనా మీకు హీరో ఎవరైనా ఆయన మాకు అవి వద్దు ఆలోచన లేదు, నేను అందరికీ అదే చెప్తా, ఎప్పుడైనా ఏదైనా ఎప్పుడైనా నీకు అవకాశం వస్తుంది వద్దు, ఎందుకంటే తెలుగు స్క్రీన్కి మాలాంటి ఫేస్లు అనేవి కామెడీకి ఒక 1/2 అవర్ అలా వచ్చి సరదాగా నవ్వించి వెళ్ళిపోవాలి, అంతకు మించి 3 అవర్స్ బేర్ చేయలేరు. ఎందుకు అంటే మన ముందు నుంచి తరతరాల నుంచి వచ్చిన అందరు హీరోలు అందగాడు, ఎవ్రీబడీస్ గ్లామర్, గ్లామర్ బేస్డ్, వాళ్ళందరిని అలాగే చూస్తారు తప్ప ఇంకేదో మనకు 1-2 ఛాన్సెస్ ఎవరికో ఒకరికి, అందరూ అది ట్రై చేద్దామంటే తప్పు, అది కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. దిస్ ఈజ్ ప్రభాస్ శ్రీను, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. యువర్ డ్రీమ్ మై డ్రీమ్ ఈజ్ ఐ డ్రీమ్.